ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు వ్యవసాయ మార్కెట్ కమిటీలో శనగలు విలేజ్ వైజ్ కొనుగోలు జరపడం లేదంటూ ఇచ్చోడు రోడ్డుపై రైతులు బైఠాయించారు. గత 4-5 రోజుల నుండి దాదాపు 100 క్వింటాలు శనగలు మార్కెట్ యార్డులోకి తీసుకొచ్చామని, ఇక్కడికి వచ్చిన తర్వాత విలేజ్ వైజ్ కొనుగోలు జరపడం లేదంటూ కేవలం దొంగచాటున దళారులు వచ్చి రోజు కాంటా చేస్తున్నారని, వారికి తోడు అధికారులు కూడా వారికే మద్దతు పలుకుతున్నారని రైతులు వాపోయారు. రెండు సిస్టమ్లు అలా ఏం చేస్తున్నారు, పిల్లలు కూడా ఒకటి తీస్తున్నారు, ఆన్లైన్ సంచులో కాదు ఆన్లైన్ చేసి ఒక దాని మీద రాస్తున్నారు. ఇంత మందికి ఒక సిస్టమ్ ఏం చల్తుంది సార్? ఇది ఇలా వ్యవస్థ ఏమున్నది? సెక్రటరీ రాడు, ఇక్కడ ప్రాబ్లం ఏమున్నా అని చూడాడు సార్. నేనైతే ఇలా ఏమున్నది, ఇలా మెయిన్ ప్రాబ్లం ఏమున్నది? సంచులు ఉన్నది ఒకటి, మళ్ళీ సెక్యూరిటీ లేదు, అసలు సెక్యూరిటీ లేదు. ఒక నలుగురి అయితే మాక్సిమంగా కుంటల్ నలుగురి పోయినాయి, పాపం పారీలు పోయినాయి సార్. అలా దానికి బాధ్యుడు మేము పోయి అడిగితే మేము ఏం చేయాలి, మీ మాకు మీరు కావాలి ఉండాలి. మరి మేము ఎందుకు తెచ్చుకుంటారు సార్? ఇక్కడికి మార్కెట్కు అవసరమా? మేము ఆరుగాలం పండించి చెమట ఉడుచుకొని తెచ్చి మేము అమ్ముకుంటే మాకు సరైన న్యాయం జరగట్లేదు. అది ఉన్నది లేని సార్, అదే దాని అంతా పొడుగు మేము ఆలోచించాలి. అందరితో మేము ఆలోచిస్తున్నాం. మళ్ళీ మీరు అన్ని బ్యాగులు నిన్నటి నుంచి అయితే అసలు బ్యాగులు ఎరగట్లేదు. 4000 బ్యాగులు వస్తున్నాయి, సగం మంది కూడా చాలా. మళ్ళా 2 గంటలకెళ్ళి మార్కెట్ స్టార్ట్ చేస్తున్నాం. రైతులది ఆవేదనలు హక్కుని రైతుల కష్ట సుఖాలని ఎరిగి ఖచ్చితంగా మీడియా కరెక్ట్ ఇవ్వాలి. అయితే అది కరెక్ట్ మీడియా ఎట్లానంటే రైతులది ఆవేదన ఎట్లా ఉన్నది, ఎండల ఒక సిస్టమ్ నడిపించుడు కరెక్ట్, ఆన్లైన్ చూపెట్టు లేక మరి బార్దాన్లు ఇచ్చు లేక బార్గోడి ఇచ్చు లేక 6-7 రోజుల నుంచి ఇక్కడ చచ్చిపోవుడు, ఆ నీళ్లు తినేందుకు అన్నము ఎంత కష్టమవుతుంది. అది మీడియా వాళ్ళు సుఖ ప్రభుత్వానికి ఎరగకుండా ఖచ్చితంగా ఇస్తే మాకు రైతులకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళని మీడియా వాళ్ళకి చేతులు జోడించి మేము మొక్కుతాం.